రాకుమారుడు మరియు రాక్షసి. జిందా అనే రాకుమారుడు నివసిస్తుండేవాడు. అతనికి వేట అంటే చాలా ఇష్టం. ఒకసారి వేటాడుతూ అడవి లోపలికి వెళ్ళి దారి తప్పిపోయాడు. చీకటి పడ్డం వలన అక్కడే ఉండిపోవాలనుకున్నాడు. అప్పుడు అతనికి ఓ స్వరం వినిపించింది. ఎవరైనా సహాయం చేయండి, దయచేసి సహాయం చేయండి. యవ్వనస్తురాలా, ఎవరు నువ్వు, ఏమైంది? నేనొక రాకుమారిని, అడవిలో దారి తప్పిపోయాను. నేను నా తల్లిదండ్రులతో వేటకొచ్చి తప్పిపోయాను. అయితే మరి ఎలా తిరిగి వెళ్తావు? నాతో వస్తే నేను సహాయం చేస్తాను. కృతజ్ఞతలు. రాకుమారుడు, రాకుమార్తె గుర్రం మీద వెళుతుండగా, రాకుమారా, నేను ఆ అందమైన పువ్వులు కోసుకోనా? తప్పకుండా వెళ్ళి తెచ్చుకో, నేను నీకోసం నిరీక్షిస్తాను. రాకుమారి ఎంతసేపటికి రాకపోవడంతో రాకుమారుడు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ అతనికో స్వరం వినిపించింది. చూడండి పిల్లలు, ఈరోజు రాత్రి భోజనానికి మంచి పుష్టిగల రాకుమారుణ్ణి తీసుకొచ్చాను. ఆగండి, అతన్నిక్కడికి తీసుకొస్తాను. ఆమె రాకుమారి కాదు, రాక్షసి అని రాకుమారుడు గుర్తించి అతను తిరిగి వెళ్ళి గుర్రం వద్ద నిరీక్షించసాగాడు. రాకుమారా, నన్ను క్షమించు, ఆలస్యమైంది. కాదు, ఆలస్యం కాలేదు రాక్షసి. ఇదిగో కోచుకున్న దెబ్బ. రాకుమారుడు ఆ రాక్షసిని చంపి అడవి నుంచి వెళ్ళిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.